ఫ్రెండ్స్ టీమ్ ఇండియా ఆస్ట్రేలియాను సెకండ్ టీ20 లో కూడా చిత్తు చేసి ఘన విజయం సాధించేసింది. మన టీం కంగారులను 44 పరుగుల తేడాతో ఓడించి 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో 2-0 తో ముందడుగు వేసేసింది. 236 పరుగుల టార్గెట్ ఛేదనలో బయలోకి దిగిన ఆస్ట్రేలియాకు ముచ్చెమటలు పట్టించారు మన బాలర్లు. టార్గెట్ భారీగా ఉండడంతో మొదటి నుండే విరుచుకు పడదామని చూసిన ఆస్ట్రేలియా బ్యాటర్లను మన వాళ్ళు ఆదిలోనే అంతమొందించారు. మాథ్యూ షార్ట్ ను ఫస్ట్ మ్యాచ్ లో లాగే సెకండ్ మ్యాచ్ లో కూడా బౌల్ చేశాడు రవి బిష్ణోయి. ఆ తర్వాత చివరి మ్యాచ్ లో సెంచరీతో అదరగొట్ట జోష్ ఇంగ్లీష్ ను పెవిలియన్ దారి పట్టించాడు బిష్ణోయి. అయితే ఈ క్యాచ్ ను అద్భుతంగా పట్టాడు మన తెలుగు తేజం తిలక్ వర్మ. ఇక అవకాశం దొరికితే చాలు బీభత్సం సృష్టించాలని చూసే మాక్స్వెల్ ని అక్షర్ పటేల్ అవుట్ చేశాడు. తర్వాత క్రీజ్ లో కుదురుకోవాలని చూసిన స్టీవెన్ స్మిత్ ని స్టన్నింగ్ క్యాచ్ తో అవుట్ చేశాడు జైస్వాల్. ఆసిస్ 58 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఇక మన టీం భారీ తేడాతో విజయం సొంతం చేసుకుంటుంది అనిపించింది. కానీ మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్ లు ఎదురు దాడికి దిగారు. కేవలం 38 బంతుల్లోనే 81 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మళ్ళీ ఆసిస్ మ్యాచ్ పై పట్టు బిగుస్తుందా అనుకునేలోపు 37 పరుగులు చేసిన టిమ్ డేవిడ్ ని రవి బిష్ణోయి, 45 రన్స్ చేసిన స్టోయినిస్ ని ముఖేష్ అవుట్ చేయడంతో ఆసిస్ ఆశలకు గండిపడింది. తర్వాత బ్యాటర్లలో ఇద్దరిని ప్రసిద్ధ్ కృష్ణ, ఒకరిని హర్షదీప్ సింగ్ బౌల్ చేశారు. అయితే మాథ్యూ వేడ్ 42 పరుగులతో చివరి వరకు నాట్అవుట్ గా నిలిచిన ఆసిస్ 44 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇక అంతకుముందు మన బ్యాటింగ్ ఎలా సాగిందో ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను, ఓసారి అది చూసేయండి. ఇక ఈ మ్యాచ్ లో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడి హాఫ్ సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్ కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇచ్చారు. ఇక నెక్స్ట్ జరిగే థర్డ్ టీ20 లో కూడా గెలిస్తే సిరీస్ మన చేతికి చిక్కుతుంది. మరి గెలుస్తుందా మన టీం? కమెంట్ చేయండి. మన ఈ యంగ్ ఇండియా పియర్లెస్ క్రికెట్ ఆడుతుంది అని నమ్మే వాళ్ళు వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి. క్రికెట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.